హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు మేము రివ్యూ ఇవ్వబోయే మూవీ భోలా శంకర్. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయిపోయింది మెహర్ రమేష్ గారి నుండి మూవీ వచ్చి. అంత టైం ఎందుకు తీసుకున్నారు అనే క్వశ్చన్కి ఆన్సర్ ప్రీవియస్ మూవీస్ కాకపోయినా ఈ మూవీ చూస్తే ఎవరికైనా క్లారిటీ వచ్చేస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే, 0 ఎక్స్పెక్టేషన్స్తో వీలైన నాకే నీరసం తెప్పించేశాడు అన్న. ఈ 12 ఇయర్స్ గ్యాప్లో జబర్దస్త్కి ఎక్కువ అడిక్ట్ అయ్యాడేమో తెలియదు, కానీ జబర్దస్త్ బ్యాచ్ మొత్తాన్ని తీసుకొచ్చి మూవీలో పెట్టేశాడు. పెడితే పెట్టాడు, ఆ పెట్టిన వల్ల ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి కూడా మర్చిపోయాడు. సిచ్యువేషన్కి సంబంధం లేకుండా సాంగ్స్, సాంగ్ అయిపోయింది కాబట్టి ఒక ఫన్నీ లేని కామెడీ సీన్, ఈ గ్యాప్లో థియేటర్లో ఎవరు నిద్రపోకూడదని ఒక ఫైట్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్, సినిమా కంప్లీట్ చేయాలి కాబట్టి సెకండ్ హాఫ్. ఏ నమ్మకంతో మెహర్ రమేష్కి చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చారో తెలియదు, కానీ ఆయనపై నమ్మకంతో థియేటర్కి వెళ్ళిన వారికి నిరాశ మాత్రం తప్పదు. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే నాకైతే ఏది కనిపించలేదు భయ్య. మైనస్ పాయింట్స్ అంటారా, మ్యూజిక్, స్టోరీ, డైరెక్షన్ వీటన్నిటికి మించి చిరంజీవి గారు మెహర్ రమేష్కి ఛాన్స్ ఇవ్వడమే పెద్ద మైనస్ అని నేను ఫీల్ అవుతున్నాను. నాకు తెలిసి మెహర్ రమేష్ గారు చిరంజీవి గారికి భజన చేస్తే సినిమా ఛాన్స్ వస్తుందని ఊహించుంటారు, కానీ ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలో కంటెంట్ లేకుంటే కలెక్షన్స్ రావని ఊహించి ఉండరు. ఫైనల్గా మా ఫ్రైడే సినిమా నుండి మేము ఇచ్చే రేటింగ్ 1.5. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జైలర్ అని చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.